హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో మనం చెప్పుకోబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి. ఆడవాళ్ళు వంటగదిలు ఎక్కువసేపు కష్టపడకుండా, ఆడవాళ్ళనే కాదు బ్యాచిలర్స్కి కూడా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా తక్కువ టైంలో 10-15 నిమిషాల్లో టేస్టీగా వండుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. 10-15 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తయారీ విధానం చూసేద్దామా? అయితే రెసిపీ టేస్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పినట్లుగా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే రెసిపీ అనేది చక్కగా అర్థమవుతుంది, మీరు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి. అయితే ఈ వీడియోలో రెసిపీతో పాటు వీడియో మధ్యలో ఒక మంచి చిట్కా ఉంటుందండి, అందరికీ వంటగదిలో ఉపయోగపడే చిట్కానే. అలాగే వీడియో ఎండింగ్లో ఒక మంచి మాట కూడా ఉంటుంది. తప్పకుండా వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకెందుకు కలిసి మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇంతకీ మనం రెసిపీ ఏంటనేది చెప్పుకోలేదు కదండి. ఎగ్స్ ఫ్రై అండి. ఎగ్స్ ఫ్రై అంటే నేను కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తానండి. చాలా తక్కువ టైంలో 10-15 నిమిషాలు, జస్ట్ 10-15 నిమిషాలు చేసుకోవచ్చండి. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎండుమిరపకాయని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే 1-2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ ముందుగా వేసుకోవడం వలన ఉల్లిపాయ త్వరగా వేగుతుంది, దానికోసం సాల్ట్ వేసుకుందాము. ఉల్లిపాయని చక్కగా వేగనివ్వాలి, కొద్దిగా కలర్ మారేంత వరకు వేగనివ్వాలి. అలా వేగితేనే మనం చేసుకునే కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ చక్కగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 5 గుడ్లు ఉడికించిన గుడ్లు తీసుకున్నాను. వీటిని పొట్టు తీసి గుడ్డుని ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి గుడ్లని ఉల్లిపాయ వేగేలోపు. చూసారు కదా, ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది, చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేగింది కదా. చూసారు కదా, ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది, కలర్ కూడా మారింది. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా స్కిప్ చేసినా పర్వాలేదు, వేసుకుంటే కొద్దిగా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈరోజు వీడియోలో చిట్కా ఏంటి అంటే, మనకి ఒక్కోసారి ఇంట్లో పెరుగు మిగిలిపోతూ ఉంటుంది. అలా పెరుగు మిగిలిపోయినప్పుడు పెరుగు పులవకుండా ఉండాలంటే అందులో ఒక చిన్న కొబ్బరి ముక్క వేశారంటే పెరుగు పులవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. 1 నిమిషం పాటు మసాలాలన్నీ చక్కగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీని మీదకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను పెట్టుకోవాలి. ఈ విధంగా గుడ్లు పెట్టిన తర్వాత జాగ్రత్తగా ఊడకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి.
అలాగే చాలా స్పైసీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా బద్ధకంగా ఉందనుకున్నప్పుడు ఈ రెసిపీ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటే వేసుకోండి. అంతే అండి, మన సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. జస్ట్ 10 మినిట్స్, ముందే ఎగ్స్ ఉడికించుకుని పెట్టుకుంటే జస్ట్ 10 మినిట్స్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడన్నా బద్ధకంగా ఉందన్నా, నీరసంగా ఉందన్నా, హెల్త్ బాగాలేదన్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. కావాలనుకుంటే దీని మీద కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు. అయిపోయిందండి మన కర్రీ, నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతే అండి, మన సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, బ్యాచిలర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో చివరిలో ఒక మంచి మాట ఉంటుందని చెప్పాను కదా, మంచి మాట మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకూడదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు రెసిపీ ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.